సూపర్ స్టార్ మహేష్ బాబు నైజాం ఏరియాలో ఆల్ టైమ్ రికార్డులతో నైజాం నవాబ్ గా అవతరించాడు. బాక్సాఫీస్ దగ్గర మహర్షి సినిమా నైజాం ఏరియాలో సాధించిన కలెక్షన్ల రికార్డుల హోరు మామూలుగా లేదు. సినిమా నాలుగో వారం ముగిసే సమయానికి నైజాం ఏరియాలో ప్రతిష్టాత్మక 30 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించి ఈ మార్క్ అందుకున్న మొట్టమొదటి నాన్ బాహుబలి మూవీగా అవతరించింది. రంగస్థలం సినిమా ఓవర్ ఫ్లో కలెక్షన్లతో కలుపుకుని నైజాం ఏరియాలో మొత్తం మీద 28.9 కోట్ల వరకు షేర్ ను సాధించగా మహర్షి సినిమా రికార్డును బ్రేక్ చేసి ఇప్పుడు నైజాం ఏరియాలో 30 కోట్ల మార్క్ ను అధిగమించిన మొట్టమొదటి నాన్ బాహుబలి మూవీగా నిలిచింది. ఓవరాల్ గా బాహుబలి సిరీస్ తొలి 2 పార్ట్లు టాప్ 2 ప్లేస్ లో కొనసాగుతుండగా మహర్షి సినిమా ఇప్పుడు నాన్ బాహుబలి హైయెస్ట్ కలెక్షన్లను నైజాం ఏరియాలో అందుకున్న సినిమాగా నిలిచి సంచలనం సృష్టించింది. సినిమా మొదటి రోజు నుండే ఇక్కడ నాన్ బాహుబలి రికార్డు కలెక్షన్లతో హోరెత్తించగా మొదటి వారం, రెండో వీకెండ్, రెండో వారం ఇలా ప్రతి వారం అద్భుతమైన బస్సులతో నైజాం లో స్టడీ రన్ ను కొనసాగిస్తూ ఓవరాల్ గా ఇప్పుడు 30 కోట్ల మార్కును అధిగమించగా లాంగ్ రన్ లో మరో 1 కోటి వరకు బస్సులను ఇక్కడ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక మీదట రాబోయే పెద్ద సినిమాలకన్నింటికి నైజాం లో సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసింది మహర్షి సినిమా. మరి రానున్న కాలంలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఒక్కో పెద్ద సినిమాకు ఈ బెంచ్ మార్కే టార్గెట్ కాబట్టి ఏ సినిమా ఈ రికార్డును బ్రేక్ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. మీరు ఏ సినిమా ఈ రికార్డును బ్రేక్ చేస్తుంది అని అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.